అందరికి నమస్కారం. అట్లా అందరికి నమస్కారం. మాది బాపట్ల. మరి మన పార్టీ అధికారంలో లేకపోయినా మన వైఎస్ఆర్సీ ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే వాళ్ళ ధైర్యం ఏంటో అన్నగారికి అర్థమైంది. అన్నగారికి అర్థమైంది. మరి ఇదే మీటింగు రేపు మనం అధికారంలోకి వస్తే పెడతారా? పెట్టడం కాదు, ఎప్పుడు ఇచ్చినా ఉంటాం. నీకు ఇరగామి ఇస్తున్నా కోసం కష్టపడ్డాను. వాళ్ళు మనల్ని మర్చిపోయారు. కొంత ప్రోణకు వచ్చేటి ఓట్లు వేసారు. మనల్ని నష్టపోయే మన కాదు, వాళ్ళు వాళ్ళే నష్టపోయే పరిస్థితికి వచ్చి ఆ తమ్ముడు చెప్పాడు. ఒకప్పుడు 5000 రూపాయలు నేను సుబాబులకు ఇస్తే ఇప్పుడు 1000 రూపాయలకు ఇస్తున్నారు. ఇప్పుడు నెల్లూరులో ఎప్పుడు కూడా నేను ఉన్నప్పుడు మామూలుగా ఇచ్చే రేటు కంటే ఎక్కువ రేటు ఇచ్చి కొనిస్తే ఆ రోజు మర్చిపోయారు. తర్వాత ఏదో ఇస్తారని చెప్పి వెళ్ళిపోయారు. మీ ఆస్తులన్నీ మీకే ఉంటే మీరేమనుకున్నారంటే దీనికంటే మెండుగా నా ఆస్తి అభివృద్ధి అవుతుంది అనుకున్నారు. ఇప్పుడు మా తమ్ముడు మార్కాపూర్లో చెప్తున్నాడు, 1 కోటి రూపాయలు ఆస్తి ఉంటే వాళ్ళు రాయించేసుకొని రికార్డు చేసుకొని నీది కాదు ఇది నాదంటే ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తీరిన పరిస్థితి. ఆ రోజు ఎవడైనా వచ్చిగానే ఆ మాట అంటే మత్తులెరగ కొట్టేసేవాడిని. మాకు ఆ రోజు ఆ పాలన, ఈ రోజు ఈ పాలన. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మాట్లాడితే మీకు ఎన్ని బాధలు వస్తున్నాయని బాధలు వచ్చి మీరు చెప్పుకుంటున్నారు. మీ మనసులో ఉండేది బయట వస్తే కొంత ధైర్యం వస్తుంది. అలాంటి చెప్పుకునే ధైర్యం లేక కొంతమంది రైతులు కానీ మిగిలిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. బతుకు మీద ఆశ వదులుకొని ఆశ చచ్చిపోయి ఇంకా బతికిన అవమానంతో బతుకుతామని మనం చూసే అబ్దుల్ సలాం కుటుంబం అయితే 4 ఎంత దారుణంగా చెప్తా. అలాంటి వాళ్ళు చాలా దొరుకుతున్నాయి తమ్ముడు. కొంతమంది చెప్పేవాళ్ళు కానీ చెప్పుకోలేని వాళ్ళు తమ్ముడు. నేనేమంటానంటే మనసులో పెట్టుకొని కుమిలిపోవడం కంటే బయట పెట్టి వీరోచితంగా పోరాడితే కనీసం ఆనందమైన ఉంటుంది, తృప్తి అయినా ఉంటుంది, లేకపోతే అది కూడా ఉండదు. ఇప్పుడు ఆ తమ్ముడు ఎంతోపోయినా బాధపడిన ఆస్తి కొట్టేశారు కొట్టేశారని బాధపడిన కంటే వీరోచితంగా పోరాడతా ఏం జరిగినా పర్లేదు అనుకుంటే ఆ మనిషికి ధైర్యం వస్తుంది, ఆ ధైర్యం ఆయన కాపాడుతుంది. అదే భయపడక్కర్లేదు. ఇప్పుడు అదే విధంగా ఉన్నాను సార్. అదేదైతే ఏ చేసినా గానీ ఏం చేసినా గానీ తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను. నేను ఇంకా నన్ను నష్టపెట్టినా గానీ ఇటువంటి ఇబ్బంది పడినని చెప్పి అడ్డం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాను. అలాగే ఈరోజు ఎక్కడ కూడా మన మున్సిపాలిటీలో నామినేషన్ లేకుండా చేశారు. చివరికి ఓవర్సీస్ జనరల్ వస్తే నామినేషన్ చేయలేకపోయాను. అటువంటి ఇబ్బందికర పరిస్థితులు, ఈ ఒక ఆస్తి పోయింది ఇంకా ఆస్తులు పోయేది మీకు ముందుందని చెప్పి పరిస్థితుల్లో ఉన్నాము. అయినా కానీ ఎటువంటిది చాలా నిబ్బరంగా ఉంటాం సార్. మాకు ఒకటే కావాలి, మీ ఆశీస్సులు ఉండాలి. మీ ఆశీస్సులు ఉన్నట్టయితే కనుక తెలుగుదేశం పార్టీ అన్నున్నట్టయితే కనుక ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఆరో వయస్సులందరూ ఎవరున్నారో ఒక సామాజిక వర్గం పూర్తిగా మోసం చేసింది. దానికి దీటుగా మేము 90% వేసాము, గుండెల మీద చేసుకొని వేసాము. తెలుసు, మనకు బాగా నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. బాగా చేశారు, బాగా వేసారు, ధైర్యంగా కూడా వచ్చారు. మార్కాపూర్లో వైసీపీలో పరిస్థితి మీకు మార్కాపూరే కదా. జనరల్ గా మీరు చూస్తే వైసీపీ కమ్యూనిటీలో సేవాభావం ఎక్కువ, మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. 10 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు సర్వీస్ యాక్టివిటీస్ ఖర్చు పెట్టే ఏకైక కమ్యూనిటీ వైసీపీ కమ్యూనిటీ. అది వాస్తవం కూడా. సామాజిక బాధ్యత ఎక్కువ ఉండే కమ్యూనిటీ వైసీపీ కమ్యూనిటీ. అందుకే రాహుల్ గారు కానీ అటు మహాత్మా గాంధీ గారు వచ్చారంటే అది వాళ్ళకి సమాజం పట్ల ఉండే భక్తి, సమాజం పట్ల ఉండే గౌరవం, సమాజం పట్ల ఉండే బాధ్యత. నేను ఐ వెరీ హ్యాపీ. మీరు కూడా చాలా మంది చూస్తున్నాను, కానీ నేను ఒకటే కోరుతున్నా, నేను సామాజిక న్యాయం రావాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి. నేను స్టూడెంట్ డేస్ నుంచి కూడా సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తిని. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆయన.
పార్థవ దేహ నిలయం చనిపోయిన వాళ్ళు ఇంట్లోకి తీసుకురాకపోతే బాలుగిళ్ళోళ్ళు అక్కడ పెట్టుకునేదానికి 5 స్టార్ లెవెల్లో 2 కోట్లు పెట్టి విత్ ఇన్ ది స్పాన్ పీరియడ్ 1.5 ఇయర్ లో కంప్లీట్ చేశాం సార్ మేము 1.5 ఇయర్ లో కంప్లీట్ చేసి మీరే సార్ మీరే స్ఫూర్తి మీరే ఇచ్చారు ఆ స్థలాన్ని మున్సిపాలిటీ స్థలాన్ని మీరే మాకు వైశ్యులకి హ్యాండ్ ఓవర్ చేశారు మేము చేశాము అన్ని కులాలకి అనుభవించేటట్టు అన్ని కులాలని ఎక్సెప్ట్ హిందూ ఓన్లీ హిందూస్ అన్ని కులాల వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని చేసుకునేటట్టు చేశాం సార్ ఓన్లీ వైశ్యాస్ ఏ డోనర్స్ నో అదర్ క్యాష్ డోనర్స్ మేము చేశాం సార్ చూశారా బాగా చేస్తున్నారు అవన్నీ ఓకే అమ్మా